రైతు బంధు నిధులు మల్లింపునకు కుట్ర, కాంట్రాక్టర్లకు దోచిపెట్టే ప్రయత్నం, కేసీఆర్ పా ఈసీకి టీ కాంగ్రెస్ ఫిర్యాదు. మరోసారి ఫిరాయింపు రాజకీయాలకు ప్రయత్నం, కాంగ్రెస్ అభ్యర్థులతో కేసీఆర్ మాట్లాడారన్న డీకే ప్రలోభాలకు గురయ్యే ఛాన్స్ లేదని కామెంట్. తెలంగాణ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ, సీఎం ఎవరనే దానిపై జోరుగా బెట్టింగులు, ఓట్ల లెక్కింపునకు ఈసీ ఏర్పాట్లు. వైఎస్ఆర్టీపీ త్యాగం ఫలించిందన్న షర్మిల, కేసీఆర్ ను గద్దె దించాలన్నదే లక్ష్యమని కామెంట్. బీజేపీ నమ్మకాన్ని కోల్పోయిందని ఫైర్. విజయవాడ అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు, రేపు సింహాచలం, 5న శ్రీశైలానికి టీడీపీ అధినేత, శేష జీవితం ప్రజలకే అంకితమని కామెంట్. కేంద్ర బలగాల ఆధీనంలోకి నాగార్జున సాగర్, కృష్ణా జిల్లాల వివాదంపై జలశక్తి శాఖ మీటింగ్, నీటి కేటాయింపుల దిశగా చర్చలు. మరో మలుపు తిరిగిన సాగర్ వాటర్ వార్, తెలంగాణ పోలీసులపై ఏపీలో కేసు నమోదు, తమ విధులకి ఇబ్బంది కలిగించారని ఫిర్యాదు. పార్లమెంట్ లైబ్రరీలో కేంద్ర అఖిలపక్ష భేటీ, వింటర్ సెషన్స్ విధి విధానాలపై చర్చ, ఎల్లుండి నుంచి శీతాకాల సమావేశాలు. శ్రీకాకుళం గారిలో ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ సూసైడ్, బ్యాంకులో బంగారం మిస్ చేశారని ఆరోపణలు, గోల్డ్ లెక్క తేల్చాలని ఖాతాదారుల ఆందోళన. 624 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందే, సత్యం లింగరాజుకి సెబి ఉత్తర్వులు జారీ, 12% వడ్డీ కూడా వసూలు చేస్తామని ప్రకటన. ముంచుకొస్తున్న మిచాంగ్ తుఫాన్, బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, రేపు ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ వర్షాలు.